నేను ఈ వీడియోలో ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ప్రాణ నష్టం కలిగించే ఒక 10 బాలిస్టిక్ క్షిపణుల గురించి చెప్పబోతున్నాను. ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ ఆత్మరక్షణ కోసం భయంకరమైన ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించాయి. కొన్ని దేశాలను సమూలంగా తుడిచిపెట్టే సామర్థ్యం ఉన్న ఆయుధాలను రూపొందించుకుంటున్నాయి. యుద్ధ క్షేత్రాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో బాలిస్టిక్ మిసైల్ ఒకటి. ఇలాంటి వాటిని వివిధ దేశాలు తమదైన శైలిలో శక్తివంతంగా అభివృద్ధి చేసుకుంటున్నాయి. అందులో ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్స్లో 10 గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలానే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. వాటిలో నెంబర్ 10 RSM-56 రష్యా. దీనిని బాల్వా లేదా RSM-56 అని పిలుస్తుంటారు. రష్యా నేవీలో సబ్మెరైన్ల నుంచి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ఇది. దీని రేంజ్ సుమారుకు వచ్చేసి 10,000 కిలోమీటర్లుగా ఉంది. మనం దీని సాంకేతిక వివరాలు చూసుకున్నట్లయితే కనుక దీని బరువు వచ్చేసి 36.8 టన్నులు. దీని చుట్టుకొలత వచ్చేసి 2 మీటర్లు. ఇంజన్ వచ్చేసి 3 స్టేజీల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ అన్నమాట. ఆపరేషన్ రేంజ్ వచ్చేసి 8,000 నుంచి 8,300 కిలోమీటర్లు. దీని వేగం మనం చూసుకున్నట్లయితే Mach 25. దీన్ని తయారు చేసింది ఎవరంటే మాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ థర్మల్ టెక్నాలజీ. ఇక 9th పొజిషన్లో ఉంది M-51 SLBM ఫ్రాన్స్. M-51 SLBM అనే సబ్మెరైన్ ఆధారంగా ప్రయోగించే బాలిస్టిక్ మిసైల్ను ఆస్ట్రియం వారు తయారు చేశారు. ప్రస్తుతం దీనిని ఫ్రెంచ్ నేవీ వినియోగించుకుంటుంది. దీని సాంకేతిక వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక దీని బరువు వచ్చేసి 52,000 కిలోలు. చుట్టుకొలత వచ్చేసి 2.3 మీటర్లు. ఇంజన్ వచ్చేసి 3 స్టేజీల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్. మనం ఆపరేషనల్ రేంజ్ చూసుకున్నట్లయితే కనుక 8,000 నుంచి 10,000 కిలోమీటర్లు. వేగం చూసుకున్నట్లయితే కనుక Mach 25. దీన్ని తయారు చేసింది ఎవరంటే EADS ఆస్ట్రియన్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇక నెక్స్ట్ 8th వచ్చేసి DF-31/31A BCBM చైనా. దీనినే డాంగ్ ఫెంగ్ అనే పేరుతో కూడా పిలువబడతారు. ఈ DF-31/31A అనేది రహదారి ఆధారిత ఖండాంతర బాలిస్టిక్ 3 స్టేజీల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ మిసైల్ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వారు అభివృద్ధి చేశారు. మనం దీని సాంకేతిక వివరాలు చూసుకున్నట్లయితే దీని బరువు వచ్చేసి 42 టన్నులు. పొడవు వచ్చేసి 13 మీటర్లు. చుట్టుకొలత వచ్చేసి 2.25 మీటర్లు. ఇంజన్ చూసుకున్నట్లయితే 3 స్టేజీల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ అనమాట. ఆపరేషనల్ రేంజ్ వచ్చేసి 7,200 నుంచి 8,000 కిలోమీటర్లు. ఈ రేంజ్ మనం చూసుకున్నట్లయితే DF-31 మరియు 11,200 కిలోమీటర్లు వచ్చేసి DF-21A రేంజ్ అనమాట. నెక్స్ట్ దీన్ని ఎవరు తయారు చేశారంటే అకాడమీ ఆఫ్ రాకెట్ మోటార్స్ టెక్నాలజీ తయారు చేసింది. ఇక నెంబర్ 7th ప్లేస్లో ఉంది RT-2 UTTKH Topol-M. ఇది రష్యా దగ్గర ఉంది. రష్యాలో సోవియట్ యూనియన్ ప్రభావం కోల్పోయిన తర్వాత రష్యా అభివృద్ధి చేసిన మొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఈ RT-2 UTTKH. దీనిని రష్యా అభివృద్ధి చేసింది. దీని సాంకేతిక వివరాలు మనం చూసుకున్నట్లయితే బరువు వచ్చేసి 47,200 కిలోమీటర్లు. పొడవు వచ్చేసి 22.7 మీటర్లు. చుట్టుకొలత చూసుకున్నట్లయితే 1.9 మీటర్లు. ఇంజన్ వచ్చేసి 3 స్టేజీల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ అనమాట. ఇక ఆపరేషనల్ రేంజ్ చూసుకున్నట్లయితే 11,000 కిలోమీటర్లు. గంటకు వేగం వచ్చేసి 26,400 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్తుంది. దీన్ని తయారు చేసిన వారు వాట్కిమ్స్కి మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ అనమాట, వారు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 6th పొజిషన్లో ఉంది RS-24 ARS రష్యా. ఈ RS-24 ARS-ను RT-24 ARS అని కూడా పిలుస్తారు. ఇందులో థర్మో న్యూక్లియర్ను కూడా అమర్చారు. మొదటిసారిగా ఈ ఖండాంతర మిసైల్ను మే 29, 2007 పరీక్షించారు. ప్రస్తుతం ఉన్న టోపోల్ ఎం కన్నా మరింత శక్తివంతమైనది ఈ మిసైల్. దీని సాంకేతిక వివరాలు మనం చూసుకున్నట్లయితే దీని బరువు వచ్చేసి 40,000 కిలోలు. చుట్టుకొలత వచ్చేసి 12 మీటర్లు. ఇంజిన్ వచ్చేసి సాలిడ్. ఆపరేషనల్ రేంజ్ వచ్చేసి 11,000 కిలోమీటర్లు. వేగం చూసుకున్నట్లయితే 24,500 కిలోమీటర్ల వేగంతో ఇది గంటకు ప్రయాణిస్తుంది. ఇక తయారీదారులు వచ్చేసి వాట్కిమ్స్ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ అనమాట. ఇక నెక్స్ట్ 5th పొజిషన్లో ఉంది LGM-30 మినిట్ మ్యాన్ మిసైల్. అమెరికా యొక్క భూతల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది.
ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ వారి ఆధ్వర్యంలో వినియోగంలో ఉంది. మనం దీని సాంకేతిక వివరాలు చూసుకున్నట్లయితే గనక బరువు వచ్చేసి 36,030 కిలోలు, చుట్టుకొలత చూసుకున్నట్లయితే కనుక 1.67 మీటర్లు, ఇంజన్ చూసుకున్నట్లయితే కనుక 3 స్టేజీల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్, ఆపరేషనల్ రేంజ్ చూసుకుంటే 6,000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ అన్నమాట, గంటకు వేగం చూస్తే 24,000 కిలోమీటర్లు. తయారీదారులు వచ్చేసి బోయింగ్, ఇక నెంబర్ 4th పొజిషన్లో ఉంది R-29 RMU సినేవా, ఇది వచ్చేసి రష్యాది. R-29 RMU సినేవాను RSM-54 అని కూడా పిలుస్తారు. ఇది రష్యా యొక్క 3వ తరానికి చెందిన ఖండాంతర బాలిస్టిక్ మిసైల్. రష్యా నేవీలో దీనిని డెల్టా 4 తరగతికి చెందిన సబ్మెరైన్లు మోసుకెళ్తాయి. దీని సాంకేతిక వివరాలు మనం చూసుకున్నట్లయితే బరువు వచ్చేసి 40 టన్నులు, పొడవు వచ్చేసి 15 మీటర్లు, చుట్టుకొలత వచ్చేసి 1.9 మీటర్లు, ఇంజన్ చూసుకున్నట్లయితే 3 స్టేజీల లిక్విడ్ ప్రొపెల్లెంట్, ఆపరేషనల్ రేంజ్ వచ్చేసి 11,547 కిలోమీటర్లు. దీని తయారీదారులు వచ్చేసి క్రాస్నోయార్స్క్ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ అనమాట. ఇక నెక్స్ట్ 3rd పొజిషన్లో ఉంది UGM-133A ట్రైడెంట్, అమెరికా ట్రైడెంట్ 2. సబ్మెరీన్ ఆధారంగా ప్రయోగించే ఈ UGM-133A ట్రైడెంట్ 2 ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ను ట్రైడెంట్ D5 అని కూడా అంటారు. దీనిని సన్నీవేల్లోని లాక్హీడ్ మార్టిన్ స్పేస్ సిస్టమ్ అభివృద్ధి చేస్తుంది. అమెరికా మరియు రాయల్ నేవీ దీన్ని వినియోగిస్తున్నాయి. మనం దీని సాంకేతిక వివరాలు చూసుకున్నట్లయితే కనుక బరువు వచ్చేసి 59,000 కిలోలు, పొడవు వచ్చేసి 13.57 మీటర్లు, చుట్టుకొలత వచ్చేసి 2.11 మీటర్లు, ఇంజన్ వచ్చేసి 3 స్టేజీల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ అనమాట. దీని ఆపరేషనల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే 7,840 కిలోమీటర్ల నుంచి 11,300 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. వేగం వచ్చేసి గంటకు 29,020 కిలోమీటర్లు. దీన్ని తయారు చేసింది లాక్హీడ్ మార్టిన్ స్పేస్ సిస్టమ్. ఇక నెంబర్ 2 ప్లేస్లో ఉంది DF-41 Dongfeng-41 చైనా. రేంజ్ పరంగా DF-41 శ్రేణి ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైనది. అమెరికా వారి మినిట్ మ్యాన్ రేంజ్ వచ్చేసి 13,000 కిలోమీటర్ల కన్నా ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాంకేతిక వివరాలు చూసుకున్నట్లయితే బరువు వచ్చేసి 80,000 కిలోలు, పొడవు వచ్చేసి 21 మీటర్లు, చుట్టుకొలత వచ్చేసి 2.25 మీటర్లు, ఇంజన్ వచ్చేసి 3 స్టేజీల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్, ఆపరేషనల్ రేంజ్ వచ్చేసి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు, వేగం వచ్చేసి Mach-25. తయారీ చేసింది ఎవరంటే చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. ఇక నెంబర్ 1 పొజిషన్ వచ్చేసి R-36M రష్యా. R-36M లేదా SS-18 సతన్ మిసైల్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మరియు అధిక రేంజ్ గల మిసైల్ ఇది. ఈ ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ రేంజ్ వచ్చేసి గరిష్టంగా 16,000 కిలోమీటర్లు ఉంది. 8.8 టన్నుల బరువున్న ఇందులో 2 స్టేజీల లిక్విడ్ రాకెట్ ఇంజిన్ ఉంటుంది. దీని గరిష్ట వేగం సెకండ్కు వచ్చేసి 7.9 కిలోమీటర్లు ఉంది. దీని పొడవు 32.2 మీటర్లు మరియు 3.5 మీటర్ల చుట్టుకొలతతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మిసైల్స్ వాటి శక్తితో మొత్తం భూగోళాన్నే నాశనం చేయొచ్చు. అంతటి మోతాదులో ప్రపంచ దేశాలు ఈ మిసైల్స్ని కలిగి ఉన్నాయి. మరి ఇన్ని దేశాల గురించి మనం చెప్పుకున్నాం, కానీ ఇండియా గురించి మాట్లాడలేదు. మన ఇండియా దగ్గర మోస్ట్ అంత పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయంటే Agni-6 వస్తే గనక మనం కూడా ఆ మూలపొదిలో చేరే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మనం చైనాని మరియు పాకిస్తాన్ని ఎదుర్కొనే స్థాయిలో అయితే మన దగ్గర వెపన్స్ అయితే ఉన్నాయి. సో ఇవే అన్నమాట ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ అని చెప్పొచ్చు, విపరీతమైన ప్రాణ నష్టం కలిగించే మిసైల్స్ అని చెప్పొచ్చు.